హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను పల్లెటూరులో చేసుకునేలాగా గుత్తి వంకాయ కూరని చాలా టేస్టీగా చేసి చూపిస్తున్నానండి. ఈ కూరలోకి బఠానీ రైస్ కూడా చేసి చూపిస్తున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా బఠానీ రైస్ చేసుకోవడానికి ఒక లోటాడు బియ్యం తీసుకున్నానండి. ఈ లోటాడు బియ్యం 1 కేజీ బియ్యం లెక్క ఈ ఒక బౌల్లో వేసుకోవాలి. రోజు అన్న వండుకునే బియ్యమే తీసుకున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కుని నీళ్లు పంపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బియ్యం ములిగేలాగా నీళ్ళు వేసుకుని పెట్టుకోవాలి. ఇలా బియ్యం ములిగేలాగా వేసుకోకపోతే బియ్యం విరిగిపోతాయండి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. టేస్ట్ కోసం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నవి 3 బిర్యానీ ఆకులు, 1 మరాఠీ మొగ్గ, 2 యాలక్కాయలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 6 లవంగాలు, కొద్దిగా జాపత్రి, అనాస పువ్వు 1, గుప్పిడి జీడిపప్పులు, 1 స్పూన్ షాజీరా వేసుకుని వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకుని వేసుకుని వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇలా అన్నీ వేగిన తర్వాత 1 కప్పున్నర పచ్చి బఠానీ వేసుకుని బఠానీళ్ళని కలుపుకుంటూ 5 నిమిషాల పాటు వేపుకోవాలండి. బఠానీలు బాగా వేగినాయండి. ఇప్పుడు ఇందులోకి 1 లోటాడు బియ్యానికి 2 లోటాలు నీళ్ళు వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా 1 స్పూన్ కళ్ళుప్పు వేసుకుని మొత్తం అంతా కలుపుకుని మూత పెట్టి నీళ్లు మరిగేంత వరకు మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయండి. ఇలా నీళ్లు మరిగినప్పుడు ఒకసారి కలుపుకుని ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోతే కనుక ఈ టైంలో వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుని మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఈలోగా గుత్తి వంకాయకి మసాలా గ్రైండ్ చేసుకుందాం. 1 మిక్సీ జార్లోకి 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 1 అనాసపువ్వు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలక్కాయలు, 1 స్పూన్ గసగసాలు, కమ్మదనం కోసం 2 స్పూన్ల నువ్వులు. ఇందులోకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. మీకు కావాలంటే కూరలో వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా పేస్ట్ని 1 గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వెన్న వేసుకోవాలండి. గుత్తి వంకాయ కూరలోకి వెన్నపూస వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 3 ఉల్లిపాయల్ని ముక్కలు కోసుకుని వేసుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముద్ద చూపిస్తున్నాను చూడండి, మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల గుత్తి వంకాయ కూర టేస్ట్ బాగుంటుందండి. మీకు మిక్సీలో వద్దనుకుంటే రోట్లో కూడా ఇలా కచ్చాబచ్చాగా కుమ్ముకుంటే చాలా బాగుంటుందండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 కేజీ వంకాయలు తీసుకున్నానండి. వంకాయల్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కుని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గాట్లు పెట్టుకుని ఉప్పు నీటిలో వేసుకుని ఉంచుకోవాలి. ఇలా ఉప్పు నీటిలో వేసుకోవడం వల్ల వంకాయలు నలుపు రాకుండా ఉంటాయి. ఇప్పుడు బఠానీ రైస్ చూద్దామండి. 3 విజిల్లు అయిన తర్వాత కుక్కర్ కొద్దిగా చల్లారిన తర్వాత మూత తీసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ రైస్ చూపిస్తున్నాను చూడండి, చాలా పొడిపొడిగా వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. ఇది పక్కన పెట్టేసుకుని వంకాయ కూర చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని వెడల్పాటి దాకా పెట్టుకుని 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. గుత్తి వంకాయ కూరకి నూనె ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర అన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకుని వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ని 1-5 నిమిషాల పాటు వేపుకోవాలండి. ఇది ఇలా కొద్దిగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వెన్నపూస వేసుకుని పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకుని 1-4 పచ్చిమిరపకాయలు గాట్లు పెట్టుకుని వేసుకుని మసాలాలో పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ నూనె పైకి వచ్చింది చూడండి, ఇలా నూనె పైకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ కళ్ళుప్పు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు నీటిలో వంకాయలు వేసి పెట్టుకున్నాం కదండి, ఆ వంకాయల్లోకి నీళ్ళు వెళ్తాయి, అవి పిండి వేసుకుని ఈ మసాలా ముద్దలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముద్ద అంతా వంకాయలు పట్టేలాగా మంట మీడియం మంట మీద పెట్టుకుని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా 1-5 నిమిషాలు వేపుకున్న తర్వాత సగం మగ్గిని సగం మగ్గలేదు చూడండి, ఇది పూర్తిగా మగ్గేంత వరకు మంట మీడియం మంట మీద పెట్టుకుని ఇలా కలుపుకుంటూనే మగ్గించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వంకాయలన్నీ కూడా పూర్తిగా మగ్గినాయి. ఇలా మగ్గిన తర్వాత
ఒక గ్లాసు పావు నీళ్ళు వేసుకోవాలి. ముందు ఒక పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుని ఆ తర్వాత పావు గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి పెద్ద మంట మీద 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. 5 నిమిషాలు అయ్యింది, మొత్తం అంతా ఒకసారి కలుపుకుని ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోతే ఈ టైంలో వేసుకోవాలి. ఇక్కడ నేను వేసుకున్నాయండి, కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట మీద కూర అంతా దగ్గరికి వచ్చి నూనె పైకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూపించినాను చూడండి, ఇలా నూనె పైకి రావాలి. ఒకసారి కూరని గరిటతో కాకుండా ఇక్కడ నేను చూపించే విధంగా కలుపుకోవాలి. వంకాయ ఉడికిందో లేదో చూపించినాను చూడండి, చాలా బాగా ఉడికిందండి. మనం చిన్న మంట మీద నిదానంగా ఉడికించుకున్నాం కదా, చాలా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను కసూరి మేతిని నలుపుకుని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టేసుకోవాలి. అంతేనండి, బఠానీ రైస్, గుత్తి వంకాయ కూర రెడీ అయినాయి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.